go. First of all, happy Holi. ఈ రోజు నేచురల్ కలర్స్ ఎలా చేద్దాం నేర్చుకుందాం. కోకి పూలతో నేచురల్ కలర్స్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు కలర్స్లో కెమికల్స్ కలుస్తున్నాయి, దాని వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కాబట్టి. అప్పటి రోజుల్లో కోకి పువ్వు కలరే వాడుతుండే, ఇప్పుడు మనం చేద్దాము. అందుకోసం నేను కోకి పూలు లేనందుకు పోతున్నాను. దీంతోనే ఇప్పుడు నేచురల్ కలర్ తయారు చేద్దాం మనం. గంజు తీసుకొని ఇలా తెంపాలి. కొంచెం ఉడకబెట్టాల ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ దాకా. ఒక 20 మినిట్స్ దాకా వేడి చేస్తే మనకు అప్పుడు రెడీ అవుతుంది
చూడండి 20 నిమిషాల తర్వాత మనకి ఇలా అయింది చూడండి, కలర్ ఎట్లుందో రెడ్ కలర్లా, ఇది న్యాచురల్ కలర్ రావు, దీనివల్ల మన స్కిన్ ఎఫెక్ట్ ఏముండదు. అందుకోసం అందరు ఇదే కలర్ యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇలా దంచుకోవాలి లేకుంటే మిక్స్ చేసుకోవాలి, దానివల్ల మనకు కలర్ ఎక్కువ అవుతుంది, ఇంకా చిక్కగా అవుతుంది. ఇలా కలర్ని ఈ పువ్వుని వేరు చేసేయాలి. ఇలా చూడండి, ఇది మన న్యాచురల్ కలర్ గోగి పూలు తయారు చేసినాం. ఇక్కడ ఆడదాం ఇక మనం.